తాత్కాలిక మంత్రదండం స్టాటిక్ వ్యాండ్. ఈరోజు నేను మీకు ప్లాస్టిక్ పివిసి గొట్టం అనే మంత్రదండంతో ఒక గారడి చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా ఈ గొట్టంను ఊలుతో ఒకే దిశలో రుద్దుతాను. చూడండి, ఇప్పుడు ఈ గొట్టం విద్యుదీకరణ పొందింది కనుక ఊలను ఆకర్షించగలుగుతుంది. ఒక ఖాళీ అల్యూమినియం డబ్బాను తీసుకుని చదునైన ప్రదేశంలో ఉంచండి. విద్యుదీకరణ చెందిన పివిసి గొట్టాన్ని ఆ అల్యూమినియం డబ్బాకు దగ్గరగా పెట్టినట్లయితే దానిని తాకకుండానే డబ్బా కదలడం మనం చూస్తాం. దీన్ని ఇలాగే బల్ల పొడవునా కదిలించవచ్చు. అదేవిధంగా గొట్టాన్ని విద్యుదీకరణ చేసి ప్లాస్టిక్ సీసాను కూడా తాకకుండానే కదుపగలము. ఇది చూడ్డానికి ఒక మాయాజాలంలా అనిపిస్తుంది, కాని దాని వెనుక విజ్ఞానశాస్త్రపరమైన కారణముంది. ఎప్పుడైనా రెండు వస్తువులు ఒకదానితో ఒకటి రుద్దినట్లయితే ఒకదాని నుంచి ఎలక్ట్రాన్లు నెట్టవేయబడి ధనావేశాన్ని పొందుతాయి. రెండవ వస్తువు ఆ ఎలక్ట్రాన్లను తీసుకుని రుణావేశంగా మారుతాయి. అప్పుడు ఈ రెండు వస్తువులు ఒకదానికి ఒకటి ఆకర్షించబడతాయి. ఇప్పుడు ఒక తాడుతో డబ్బాని కట్టివేయాలి. ఆ విద్యుదీకరణ చెందిన పివిసి గొట్టాన్ని డబ్బా వద్దకు తీసుకురాగానే ఆ డబ్బా ఆకర్షించబడుతుంది. ఇప్పుడు రెండు అల్యూమినియం డబ్బాలను ఒక తాడుతో ఒక స్టాండుకు కట్టి గొట్టం దూరేంత దూరంలో వేలాడదీయవలెను. ఆ విద్యుదీకరణ చెందిన గొట్టాన్ని ఈ రెండు డబ్బాల మధ్యకు తీసుకొచ్చినట్లయితే ఆ రెండు డబ్బాలను గొట్టాన్ని మంత్రదండం వలె ఆకర్షిస్తాయి. ఇప్పుడొక ప్రశ్న, 2 గ్రాముల డబ్బాను 3 డిగ్రీలు తిప్పగలిగితే ఎంత తాత్కాలిక బలం పివిసి గొట్టంచే ఉత్పత్తి చేయబడుతుంది?